నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం నమస్కారం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ గురించి జూన్ నెలలో దాని ప్రభావం గురించి ప్రస్తావించుకుని జూన్ నెల రాశి ఫలితాల కార్యక్రమానికి సిద్ధమవుతాం జూన్ పదిహేను రవి మిథున రాశిలో ప్రవేశం రవికి మిథున రాశి అధిపతి అయినటువంటి యొక్క బుధుడు మిత్రుడు అంటే రవి మిత్రక్షేత్రంలో ప్రవేశిస్తున్నాడు రవి ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు ఆరోగ్యం భాస్కరాది చేతున్నారు అందువలన ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి యొక్క రవి మిత్రక్షేత్రాధీశుడైనటువంటి యొక్క బుధునితో బుధరాశి అయినటువంటి యొక్క మిథునంలో ప్రవేశిస్తాడు కాబట్టి జూను పదిహేను నుంచి కొంత మనకి ఈ వైరస్ ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టేటువంటి సూచనలు కనపడతాయి జూను ముప్పై మంగళవారం ఆ రోజున గురుడు ధనుర్ రాశి అంటే ఆయన స్వక్షేత్రంలోకి ప్రవేశిస్తాడు కాబట్టి ఇంతవరకు నీచిపడినటువంటి యొక్క గురువు మళ్ళా తిరిగి స్వక్షేత్రమైనటువంటి ఒక ధనుర్ రాశిలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి మరికొంత ఊరట లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి ఏ విధమైనా సరే జూన్ నెల బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి మనం జూన్ నెలలో ఏడవ తారీఖు ఎనిమిది తొమ్మిది పది ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ తేదీల్లో మరొకమారు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ తేదీల్లో వైరస్ విజృంభించేటువంటి యొక్క అవకాశాలు కొన్ని పరిస్థితుల మూలంగా కొన్ని గ్రహ పరిస్థితుల మూలంగా ఎక్కువ విజృంభించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఆ తే ఆయా తేదీల్లో అందరూ జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా వృద్ధులు పిల్లలు అత్యంత జాగ్రత్త వహించవలసిందిగా మనం చేసుకుంటూ ఉన్నాను శ్రీ శార్వరి నామ సంవత్సర రెండు వేల ఇరవై జూన్ నెల వృషిక రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వత్యమో ఈ జూన్ నెలలో ఒక ముఖ్యమైనటువంటి యొక్క సంచారం జరగబోతున్నది అది గురువు యొక్క సంచారం గురువుగారు ఇంతవరకు కూడా మకర రాశిలో సంచరిస్తూ ఉన్నారు రేపు అంటే ఈ నెలాఖరికి జూన్ నెలాఖరికి మళ్ళీ స్వక్షేత్రంలోకి వెనక్కి వచ్చి ధనుర్ రాశిలోకి రాబోతున్నాడు గురువుగారు ఆ యొక్క సంచారం చాలా రాసులకి అనుకూలంగా ఉంటుంది నెలాఖరికి సంచారం చేస్తున్నారు కాబట్టి రోజుకి ఉంది కానీ అందువల్ల జూలై నెల రాశి ఫలితాలు చెప్పుకునేటప్పుడు ఈ గురువుగారి యొక్క రాశి మార్పిడి ఫలితాలు ఏ ఏ రాసుల్లో ఎలా ఎలా ప్రభావం ఉంటుంది అనేటువంటిది మనం చాలా విపులంగా చెప్పుకుందామని మనం చేస్తూ ఇప్పుడు వృషిక రాశి ఫలితాలలోకి వెళ్దాం గురువుగారు ఇప్పుడు చెప్పుకున్నట్టుగా మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు మకర రాశిలో అంటే మ వృషిక రాశికి మకర రాశి ఏమవుతుందండి మూడో రాశి అవుతుంది అంటే విక్రమస్థానం అవుతుంది అంటే విక్రమస్థానంలో గురుడు సంచారం చేస్తూ ఉన్నాడు అయితే అక్కడ తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉంటే అంతగా అనుకూలం మనకి ఉండదు అనేటువంటిది మనం ఎప్పుడూ మూర్తి మంతాన్ని గురించి చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి అది ఎక్కువగా లాభిస్తాడు అని మాత్రం చెప్పుకోవడానికి అవకాశం లేదు గురువుగారు వృషిక రాశి వారికి అయితే గురువు అక్కడ నీచబడినప్పటికీ కూడా శని తోటి కూడుకుని ఉన్నాడు అక్కడ అంటే వృశ్చిక రాశి వారికి మూడు నాలుగు విక్రమస్థానాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి యొక్క శని ఆ శనితోటి నీచబడినటువంటి యొక్క గురువు కలిసి ఉండడం మూలంగా గురువుకి నీచానికి భంగం జరిగి రాజయోగం పట్టింది కనుక కొంతవరకు గురువుగారి యొక్క కటాక్షం వృశ్చిక రాశి వారికి లభించింది లభిస్తుంది ఈ నెల అంతా కూడా జూన్ నెల అంతా కూడా అందువల్ల మీరు దీన్ని గ్యామ్ పెట్టుకోండి తర్వాత శని శని కూడా మూడింటి ఉన్నాడు శని కూడా అక్కడ తామ్రమూర్తిగానే ఉన్నాడు అంటే అంతగా అనుకూలమైనటువంటిది కాదు కానీ మూడు వాడు మూడింటిలోనే ఉన్నాడు అంటే వృష్టిక రాశికి శని విక్రమస్థానాధిపతి చతుర్థాధిపతి కాబట్టి వాడింట్లో వాడే ఉన్నాడు కాబట్టి అన్నింటి కూడా విక్రమాన్నే పొందుతారు వృష్టిక రాశివారు అది మనం తెలుసుకోవాలి అందువలన తామ్రమూర్తిగా మూడింటి సంచారం చేస్తున్నాడు శని మనకి పెద్దగా అనుకూలం కాదేమోనని మీరేమీ అనుకోవాల్సినటువంటి అవసరం లేదు తప్పకుండా శని మూడు వాడు మూడింటిలోనే ఉన్నాడు వాడే నాలుగు వాడు కూడా కాబట్టి మీకు అనుకూలమైనటువంటి యొక్క పరిస్థితులు ఉంటాయి నాలుగు అంటే వృత్తి స్థానం కూడా వృత్తి స్థానంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా మేలు జరుగుతుంది వృషికి రాశిలో వృత్తి స్థానంలో ఉండే వాళ్ళందరికీ కూడా మేలు జరుగుతుంది తర్వాత రాహు యొక్క సంచారం ఏ విధంగా ఉన్నది రాహు ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నానండి రాహు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటే మిథున రాశి ఇదిగో ఇప్పుడు ఈ వృశ్చిక రాశి ఏమవుతుందండి స్థానం అవుతుంది అంటే అష్టమంలో రాహు సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ లోహమూర్తిగా కూడా ఉన్నాడు కనుక అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి కొద్దిగా కాస్త కీలనొప్పులు జాయింట్ పెయిన్స్ అవి వచ్చేటువంటి ఉన్నాయి వృషిక రాశి వారికి అలాగే స్త్రీలకి కూడా కొద్దిగా ఋతుక్రమం ఆలస్యం అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి అంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనమాట దానికి దుర్గా కవచం లేదా దేవి కవచం చలిని పట్టుకొని అమ్మా నువ్వే శరణం నిన్ను శరణ పెడుతున్నానమ్మా నీ కృప ఉంటే మాకు ఈ రాహు యొక్క అనుగ్రహం లభించినట్టే అని ఆ తల్లిని మనం పట్టుకోవాలి ఈ వృషిక రాశి వాళ్ళు రాహు యొక్క అనుకూలత కోసం తర్వాత కేతు కేతు ఇప్పుడు ఎక్కడున్నారండి కేతువు యొక్క సంచారం ధనుర్ రాశిలో జరుగుతుంది అంటే వృషికానికి రెండవ రాశిలో జరుగుతుంది కేతు కేతు ఆధ్యాత్మిక పరుడు తర్వాత ఏమో ధార్మికమైనటువంటి యొక్క విశేషాలు వాడు కాబట్టి ఏ దీంట్లో ఉంటే ఆ రాశిలో యొక్క అధిపతి యొక్క మాటలుగానే ఆయన సంచరిస్తూ ఉంటాడు కాబట్టి ఆ రెండింటి కేతు ఉండేటువంటిది విద్యకి కాస్త అనుకూలంగానే ఉంటుంది కేతు యొక్క సంచారం రవి వృషభ మిథున రాశుల్లో సంచారం చేస్తూ ఉంటాడు ఫస్ట్ హాఫ్ ఒకటి నుంచి పదిహేనవ తారీఖు వరకు కూడా వృషభ రాశిలో సంచారం చేస్తాడు తర్వాత మిథున రాశిలో సంచారం చేస్తాడు వృషభ రాశి ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి యొక్క వృశ్చిక రాశికి వృషభ రాశి ఏమవుతుంది అంటే వృష్టికం ధనుస్సు మకరం కుంభం మీనం మేషం వృషభం అంటే సప్తమ స్థానం అవుతుంది అంటే సప్తమంలో రవి సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అది స్త్రీ అంటే శుక్రుడి అధిపతి కాబట్టి మీ స్త్రీలు అంటే ఆడవాళ్ళందరికీ కూడా బాగానే ఉంటుంది భార్యల యొక్క ఆరోగ్యం బాగానే ఉంటుంది తర్వాత సెకండ్ హాఫ్లో మిథున రాశిలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు రవి మిథున రాశికి అధిపతి బుధుడు కాబట్టి బుధుడు రవి బుధుడు ఎదురు కూడా పరమ మిత్రులు కాబట్టి మిత్రక్షేత్రంలో సంచారం చేసేటువంటి పదిహేను నుంచి నెలాఖరు వరకు చాలా యోగదాయకంగా ఉంటుంది శుభప్రదంగా ఉంటుంది అని చెప్పుకోవాలి ఇప్పుడు ఇక కుజ సంచారం ఏ విధంగా ఉంటుంది కుజుడు యొక్క సంచారం కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కుజుడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అది చతుర్థ స్థానంలో ఉంటుంది సామాన్యమైనటువంటి ఫలితాలు కుజుడు అక్కడ ఉంటే అయితే వృశ్చిక రాశికి అధిపతి అయినటువంటి వాడు కుజుడు వాడు చతుర్థం ఉందంటే వృత్తి స్థానంలోను హయ్యర్ ఎడ్యుకేషన్ స్థానంలోనూ ఉన్నాడు కాబట్టి మంచి హయ్యర్ ఎడ్యుకేషన్లో సీట్ మీకు వచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి ఇప్పుడు ఎంసెట్లు అవి రాసి లేకపోతే ఏదో ఐఐటి జీలో రాస్తారు కదా వాటిలో కృషి ఫలించేటువంటి యొక్క అవకాశాలు కనబడుతున్నాయి వృషిక రాశి వారికి తర్వాత పద్దెనిమిదవ తారీఖు తర్వాత నుంచి ఈ కుజగ్రహం మేనరాశిలోకి ప్రవేశం చేస్తాడు అది కూడా అనుకూలమైనటువంటి యొక్క సంచారం తర్వాత బుధగ్రహ సంచారం ఏ విధంగా ఉంది బుధగ్రహ సంచారం ఈ నలంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు మిథున రాశిలో మిథున రాశిలో సంచారం చాలా యోగదాయకంగా ఉంటుంది అసలు మిథునానికి అధిపతే బుధుడు వాడి స్థా వాడి రాశిలోనే బుధుడు సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి చాలా సంతోషదాయకంగా ఉంటుంది బుధగ్రహ సంచారం ఈ యొక్క వృషిక రాశి వారికి శుక్రగ్రహ సంచారం ఏ విధంగా ఉంది శుక్రగ్రహం వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు వృషభ రాశికి అధిపతే శుక్రుడు కాబట్టి స్వక్షేత్రంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు పర్వాలేదు సామాన్యమైనటువంటి యొక్క కానీ ఉంటాయి కానీ కష్టపెట్టేటువంటి యొక్క ఫలితాలు మాత్రం సుఖుడి కాదు కనుక ఆనందదాయకంగానే ఉంటాయి అంటే దీన్ని బట్టి ఆలోచన చేస్తే విద్యార్థులు కొద్దిగా శ్రమ చేయాలి అలాగే వ్యాపారస్తులకి సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు పర్వాలేదు వ్యవసాయదారులకి కుదుడు బాగానే ఉన్నాడు కాబట్టి పంటలు దిగుబడి అవుతుంది అలాగే మరి స్త్రీలకి శుక్రగ్రహ అనుగ్రహం ఉంది కాబట్టి యోగదాయకంగా ఉంటుంది కళాకారులకి పర్వాలేదు ఇవాళకైతే పునాదులు ఇవాళ వేసుకుంటే వచ్చే నెల ఆ పై నెలలో దానికి సంబంధించినటువంటి యొక్క ఆ శుభ పరిణామాలకి ఇప్పుడు పునాది వేసుకోవటం జరుగుతుంది తర్వాత ఈ ఉద్యోగస్తులందరికీ కూడా ఇందాక చెప్పుకున్నాం కొద్దిగా పర్వాలేదు ఇప్పుడు మాసాధిపతులను మనం తీసుకుందాం అంటే ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క మాసాధిపతి ఉంటాడు నక్షత్రానికి అధిపతి వేరు మాసాధిపతి వేరు ప్రతి మాసానికి మనకి ఆ అధిపతి ఉంటారు ఇప్పుడు ఈ వృషిక రాశిలో ఉండేటువంటి యొక్క నక్షత్రాన్ని మనం ఒకటొకటే తీసుకుందాం వృషిక రాశిలో ఉండేటువంటి యొక్క మొట్టమొదటి నక్షత్రం విశాఖ నాలుగో పాదం వృషిక రాశిలో ఉంటుంది వృషిక రాశిలో నాలుగో పాదానికి విశాఖ నాలుగవ పాదానికి చంద్రుడు మాసాధిపతిగా ఉంటాడు చంద్రుడు మాసాధిపతిగా ఉంటే చక్కగా తలసిన పనులన్ను జయం శుభకార్య ప్రసంగాలు సుఖ భోజనం మంచి వార్తలు వినటం వ్యాపార లాభాలు ఉద్యోగ వ్యవహార లాభాలు ఇవన్నీ కూడా చంద్రుడు మాసాధిపతిగా ఉన్నాడు కాబట్టి విశాఖ నాలుగవ పాదం వారికి ఇవన్నీ కూడా వారికి సంప్రాప్తించేటువంటి యొక్క విశేషాలు ఈ జూన్ నెలలో అందువల్ల మీరు ఏం చేస్తారంటే ఈ విశాఖ నక్షత్రం నాలుగో పాదం వారు లక్ష్మీ అష్టోత్రాన్ని తప్పకుండా చదువుకోండి గురు స్తోత్రాన్ని కూడా చదువుకోండి చాలా బాగా ఉంటుంది అన్ని రకాలుగానే కలిసి వస్తుంది తర్వాత అనురాధ నక్షత్రం వారికి ఎవరు అధిపతి ఎవరు అని చెప్పిన నేను అనురాధ నక్షత్రం వారికి మాసాధిపతి శుక్రుడైనాడు శుక్రుడు గృహంలో శుభకార్యాలు చేయటం మంచి కృషి వృద్ధి ధనధాన్య వృద్ధి తర్వాత లాభాలు పరీక్షల్లో జయం గృహ జీవితానందం ఇలాంటివన్నీ కూడా సుకుడిస్తాడు ఈ అనురాధ నక్షత్రం వారికి అందువలన అనురాధ నక్షత్రం వారు లక్ష్మీ అష్టోత్రాన్ని చదువుకోండి అలాగే శని స్తోత్రాన్ని కూడా చదువుకోండి ముఖ్యంగా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మాత్రం తప్పకుండా చదువుకోండి తర్వాత జ్యేష్ట నక్షత్రం వారికి ఎవరు మాసాధిపతి జ్యేష్ట నక్షత్రం వారికి మాసాధిపతి రవి రవి యొక్క విశేషాలు అంటే మంచి వార్తలు వినటం ప్రయాణములు ఉద్యోగ ప్రయత్నాలకు ఫలించటం అధికారులతోటి పరిచయం ధైర్యం ధనలాభం విజయం స్థానచలనం శుభప్రదంగా ఉంటుంది ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అవి రవి జ్యేష్ట నక్షత్రం వారికి ఇచ్చేటువంటి శుభ ఫలితములు మాసాధిపతిగా ఈ జూన్ నెలకి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదువుకోవాల్సిందిగా చెప్తున్నాను జ్యేష్ఠ నక్షత్రం వారికి అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కూడా చదువుకోమని చెప్పనని మనం చేస్తూ ఉన్నాను ఇప్పుడు అదృష్ట సంఖ్య ఈ రాశి వారికి తొమ్మిది తర్వాత ఒకటి రెండు మూడు నాలుగు ఆది సోమ మంగళవారాలు గురువారం కలిసి వస్తుంది తర్వాత ఈ వృశ్చిక రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉంటే ఏ ఫలితాలు వస్తాయో ఆ ఫలితాలను సంప్రాప్తి చేయవలసిందిగా ఆ పరమాత్ముడిని ప్రార్థన చేస్తూ సర్వేదనా భవంతు స్వస్తి